న్యాయం జరగటమే కాదు న్యాయం జరుగుతోందన్న నమ్మకం కక్షిదారికి కలగాలి అన్నది సుప్రీంకోర్టు గతంలో చెప్పినటువంటి అంశం. అలాగే ఎన్నికలు సజావుగా జరుగుతూ కాదు జరుగుతున్నాయన్న నమ్మకం ప్రజల్లో కలగాలి. సందేహాలు ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలి. అది మిస్ అయినప్పుడు లాజికల్గా మైనస్ అవుతుంది. అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి, ఈవీఎంలకు సంబంధించి అనుమానం వచ్చినప్పుడు ఈవీఎంలది మీకు మాక్ డ్రిల్ చేసుకోండి, మాక్ పోల్ చేసుకోండి అంటున్నారు. అలా కాకుండా దాంట్లో కావాల్సింది ఏంటి, కౌంటింగ్ స్లిప్పులు లెక్క వేయడం అన్నటువంటిది. వేస్తున్నారా? ఎందుకని చేయట్లేదు? అది ఎన్నికల సంఘం మీద అపనమ్మకాన్ని పెంచుతోంది. 5% ఈవీఎం లేదా 1 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3 ఈవీఎంలు విత్ వీవీప్యాట్లు కౌంటేజ్ చూపించండి, పబ్లిక్కి ఉండే అపనమ్మకం కోల్పోతుంది, అపనమ్మకం పోయి నమ్మకం ఏర్పడుతుంది కదా. ఇది చేయకపోవడం అనేది ఒక తప్పు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఎన్నికల వాయిదా, ఉప ఎన్నికల వాయిదా, ఎవరేమన్నారు ఇప్పుడు అక్కడ ఏమైనా మర్డర్లు జరిగినాయా, అల్లర్లు జరిగినాయా, హింసాకాండ జరిగిందా? కానీ అకస్మాత్తుగా వాయిదా వేసేశారు. దానివల్ల ప్రజలకు ఏమే సందేహం వస్తుంది? అధికారపక్షం కోరుకున్నట్టు లేదా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు ఈసీ వాళ్ళకు అనుగుణంగా పనిచేసి పెడుతోంది అన్నట్టు. ఈ ఫీలింగ్ని క్రియేట్ చేసుకుంటున్నది ఎవరు? ఎన్నికల సంఘం. అప్పుడు విశ్వసనీయత ఉన్నట్ట? రాజ్యాంగబద్ధ వ్యవస్థ మీద విశ్వసనీయత కోల్పోతే ప్రజా తిరుగుబాటు అవుతుంది, ప్రమాదకరం అవుతుంది.